జై బోలో కాంగ్రెస్ పార్టీకి, జై బోలో కాంగ్రెస్ పార్టీకి. మార్చి 1వ తేదీ నాడు తిరుపతిలో బ్రహ్మాండమైనటువంటి భారీ బహిరంగ సభని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేతృత్వంలో నిర్వహించడం. ఆనాడు ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారు, ఆనాడు ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారు విక్రేశ్వర స్వామి వారికి ఆధార కేంద్రంగా క్యాంపులు వేసి ప్రత్యేకతను గౌరవిస్తారని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. దాంతోపాటు ఎన్నికల ప్రణాళికలు కూడా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ క్యాంపులో అధికారంలో ఉన్న ఈ రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి ప్రభుత్వం ఉన్న ప్రత్యేక అనేటువంటి మనకి దానిటువంటి పరిస్థితి దీన్ని దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ గారు చెప్పారు, గుంటూరు సదస్సులో చెప్పారు, భారత్ లో యాత్ర చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రత్యేకత రావాలి, దాని మీద ప్రప్రదమైనటువంటి సంతకం పెడతాము. ఆంధ్రప్రదేశ్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే వెస్టర్ క్యాటగిరీ స్టేటస్ ప్రత్యేకత రోనా మీద సంతకం పెడతామని చెప్పారు. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం, నేను పిసిసి ప్రెసిడెంట్గా ఉండగా జరిగినటువంటి ఎత్తిచూడటం జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ సమావేశాలు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ రిజల్యూషన్లో 40వ అంశంగా ప్రధానమైనటువంటి అంశంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకతరమైన హోదా ఇస్తారని చెప్పడం జరిగింది. ఈ ప్రత్యేకతరమైన హోదా సాధన కోసం 2014 విభజన హామీలన్నీ కూడా అమలు చేయాలని మరియు పార్టీ ఒకరు చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైనటువంటి బైరంగ సమావేశాలు దీనికి జాతీయ స్థాయిలో సచిన్ పైలట్ గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నారు, అఖిల భారత కాంగ్రెస్ దాని పెట్టాలి ఉన్నారు, రాజస్థాన్లో చాలా ఎక్కువ నాయకులు చాలా మంచి పేరున్నటువంటి నాయకులు వారుస్తారు, సత్యనారాయణ గారు పిసిసి ప్రెసిడెంట్ గారు వారుస్తారు, పెద్దలు రఘువీరారెడ్డి గారు, అఖిల రాజు గారు, వల్లం రాజు గారు, పార్టీకి సంబంధించినటువంటి గారు, కేవీపీ రామచంద్రరావు గారు, డాక్టర్ చంద్రబాబు గారు, డాక్టర్ శైలేంద్రనాథ్ గారు, పార్టీ గాంధీ గారు, పాల్గొంటారు పార్టీకి సంబంధించిన శ్రేణులు అందరూ కూడా మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు, నగర కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఈ రెండు జిల్లాలకు సంబంధించి మాతా చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సభకు సంబంధించినటువంటి అన్ని అంశాలని కూడా ఈ ప్రాంతానికి ఇచ్చాల్సి ఉన్నటువంటి జగన్ గౌతమ్ గారు పార్లమెంట్ చేశారు, పార్టీ సీనియర్ నాయకులు అందరూ వస్తారు. ఈ భారీ బయటకు ఏకృతం చేయవలసిందిగా మరి ఉద్యమం చేస్తూ దాంట్లో భాగంగానే ఈరోజు నుంచి ప్రజాక్షేత్రంలో వెళ్ళడం ఆ మండలాలు చేస్తామని కూడా సమయం
పాదయాత్ర చేయడం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులందరికీ రావడం జరిగింది. తర్వాత గుంటూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కూడా సమావేశం మిత్రులందరూ కూడా సహకరించమని కుటుంబాలకు ఉన్నటువంటి మీటింగ్ చాలా ముఖ్యం కాబట్టి జనవి అవసరం అభ్యర్థి ఎవడనేటువంటి హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో తయారు చేసినటువంటి పేర్లని సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ సిఇఎన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ దాంట్లో కంటే అభ్యర్థులు ఎవరున్నా కూడా సమన్వయంతో పనిచేస్తారు. నిధులు మహాత్మా గాంధీ గారు కానీ శ్రీ గారు కానీ హిందుల్లా గారు కానీ బయాజ్ గారు కానీ ఇప్పుడున్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు కానీ పార్టీ సభ్యులందరూ కూడా చక్కని సమన్వయంతో పనిచేయాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన ప్రధానమైనటువంటి మంత్రి జగన్మోహన్, మన ప్రధానమైనటువంటి రాజకీయ పరిస్థితి చంద్రబాబు నాయుడు, మనం ముఖ్యంగా వ్యతిరేకించవలసింది పవన్ కళ్యాణ్. భారతీయ జనతా పార్టీ అంటే ఈ రాష్ట్రంలో వాళ్ళ కోర్టు లేకపోతే సీట్లు అన్నీ వాళ్ళకి ఉన్నాయి, అన్ని అసెంబ్లీలు వాళ్ళకి వస్తున్నాయి, అన్ని పార్లమెంట్ వాళ్ళు వస్తాయి. ఎందుకంటే బీజేపీ అంటే బాబు జగన్, పవన్ కలిసి పనిచేస్తున్నారు కాబట్టి మిత్రులందరూ కూడా సమన్వయం కూడా పనిచేయడం పార్టీ ఒక్కటే అభ్యర్థి ఇప్పుడు ఎన్నికల్లో జరిగినా ఒక్కటే అభ్యర్థిగా ప్రకటన మిగిలిన వాళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తే పార్టీ పరిస్థితులు అవసరం. పార్టీలో పదవుకోవడం తీసుకోవడం వాళ్ళకి వేరే అవకాశాలు ఇవ్వడం తప్పనిసరిగా అందరూ కలిసి పనిచేయాలి. కేంద్రంలో గాంధీని హెల్ప్ వాళ్ళు త్యాగాలం ఎందుకు చేసినటువంటి సూర్యాగాలు కానీ ప్రధానమంత్రి పదవి ఉద్దేశించినటువంటి సూర్యాగాలు కానీ మంత్రి పదవి కూడా తీసుకొని రాహుల్ గాంధీ అటువంటి నేతృత్వంలో మనం పనిచేస్తున్నా మనం కూడా కొంత ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, కలిసి పనిచేయాలి. ఆ విధంగా మా పార్టీ కూడా కలిసి సంగీత భవన్ పనిచేస్తాం. ఇచ్చేటువంటి చాలా గ్రాండ్ సక్సెస్ చేస్తారనేటువంటి ఆశాభావం కుటుంబంలో భగవనటువంటి ముఖ్యంగా నేను జగన్మోహన్ గారు వస్తున్నాక 2 నిమిషాల్లో రాజీనామా చేశాను. కాంగ్రెస్ పార్టీలో 10 కోట్లు ఎలా పెరగాలి, నాయకత్వం ఎలా తీసుకోవాలి, దానికి ఏ విధంగా ఎందుకు ఎలా అనేటువంటి మాకున్నటువంటి మండల నాయకత్వం కానీ జిల్లా కాంగ్రెస్ కమిటీ కానీ వివిధ అనుబంధ సంఘాల నాయకులు కానీ అందరూ కలిసి కుటుంబంగా పనిచేస్తారు. చాలా సంతోషకరంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ గెలుపు ఆరంభమైంది. ఇచ్చినటువంటి టాస్క్ రేపు 1వ తేదీన
కలుగుబోటువంటి వారి బహిరంగ సభ జయప్రదం చేసిన విధంగా అందరూ కలిసి రావాలని పరమేశ్వర నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు కార్యకర్త అందరూ కలిసి పనిచేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ మొదటి కార్యక్రమాన్ని గౌరవానికి కూడా జరుగుతుంది.